హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమాన్ని జనవరి 26వ తేదీ 2020 సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాము అని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏంటంటే 13 కండిషన్స్ ఇచ్చారు. అమ్మఒడి కార్యక్రమం కోసం ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ ఈ 13 కండిషన్స్ కంపల్సరీ తెలుసుకోవాలి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి. మనకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్ లాంచ్ చేయగానే ఎలా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. సో ఈ 13 కండిషన్స్ ఏంటి అనేది చూద్దాం ఫస్ట్. ఇప్పుడు సో కుటుంబంలో పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ పథకం అనేది వర్తిస్తుంది. అంటే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అమౌంట్ అనేది సేమ్, 15,000 మాత్రమే ఇస్తారు. సో తర్వాత ఏంటంటే కుటుంబంలోని ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్ కార్డు ఉండాలి, ఆ ఫ్యామిలీకి తెల్ల రేషన్ కార్డు అనేది ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లబ్ధిదారుడు తల్లికి కంపల్సరీ ఆధార్ కార్డు ఉండాలి. మనకి ఎందుకంటే అమౌంట్ తల్లి పేరుతో ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ తల్లికి కంపల్సరీ ఆధార్ కార్డు ఉండాలి. సో ఇంకా ఎవరైనా ఆధార్ కార్డు లేకపోతే వెంటనే ఆధార్ కార్డ్ని అప్లై చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే 1 నుంచి ఇంటర్ చదివిన విద్యార్థులందరికీ ఇది అప్లికబుల్ అవుతుంది. ఇది కూడా మనం ఏంటంటే ఫస్ట్ 10th వరకే అని చెప్పారు, కానీ ఇంటర్ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు తర్వాత. కాబట్టి ఇంటర్ పిల్లల వరకు మీరు మీ ఇంట్లో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా కంపల్సరీ అయితే 15,000 వస్తాయి. రేషన్ కార్డు ఉండాలి వాళ్లకు, ఆ తల్లికి ఏంటంటే ఆధార్ కార్డు ఉండాలి. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రేషన్ కార్డులోని సమాచారాన్ని 6 దశల్లో పరిశీలించి ధృవీకరిస్తారు. సో ఇప్పుడు ఏంటంటే రేషన్ కార్డు ఇస్తారు, రేషన్ కార్డు సబ్మిట్ చేస్తారు, దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని కరెక్టా కాదా అని చెప్పి 6 స్టేజెస్లో వెరిఫై చేస్తారు అంట. అది మేబీ మనకు ఏంటంటే ఎడ్యుకేషన్ ఆఫీసరు, వాలంటీర్స్, తర్వాత తహసీల్దారు, ఇలా డిఫరెంట్ స్టేజెస్లో వాళ్ళు ఇచ్చిన సమాచారం కరెక్టా కాదా, వాళ్ళ ఇన్కమ్ డీటెయిల్స్ కరెక్టా కాదా, సో ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలలో ప్రవేశం పొందిన అనాథలు, వీధి పిల్లలు ఈ ప్రయోజనానికి సంబంధిత శాఖలు సంప్రదించి అమలు చేస్తారు. సో ఎవరైనా పిల్లలు ఏంటంటే అనాథలు లేకపోతే ఎక్కడైనా స్వచ్ఛంద సంస్థల్లో చదువుతున్న వాళ్ళకు కూడా ఇస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనేది వాళ్ళకు కన్సర్న్డ్, లేకుంటే ఇప్పుడు కొన్ని ఆశ్రమాల్లో చదివే వాళ్ళకు, సో వాళ్ళ చదువులకు వాళ్ళకి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి అది గవర్నమెంట్ అయితే డిసైడ్ చేస్తుందని చెప్పారు. సో ఇది ఒకటి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విద్యార్థులకు కనీసం 75% హాజరు కలిగి ఉండాలి. సో ఇది వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే 75% అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అది కూడా డిసెంబర్ 1 వరకు కంపల్సరీ 75% అటెండెన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాము అని చెప్పారు. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టు కనుక పిల్లలు మధ్యలో తమ చదువు నిలిపేస్తే ఆ విద్యా సంవత్సరానికి వారు ఆ పథకానికి అర్హులు, అనర్హులుగా ప్రకటిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో కాకపోతే ఏంటంటే ఎవరైనా మధ్యలో ఆపేయడము, చదువును డిస్కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకైతే ఆ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ అవ్వదు, అదొకసారి చూసుకోండి. సో ఏంటంటే పాఠశాల పిల్లలు తిరిగి హాజరు కావాలి, ఎవరన్నా సరే మళ్ళీ కంటిన్యూ చేయాలి ఆ స్కీమ్ అంటే కనుక మళ్ళీ హాజర్ పర్సంటేజ్ 75 ఉండాలి. మనకేంటంటే అటెండెన్స్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి, సో మీరు కంటిన్యూగా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తేనే మీకు ఆ స్కీమ్లో ఉంచి మనీ అనేది వస్తుంది. సో ఇది ఒక వన్ ఆఫ్ ద పాయింట్స్. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టు కనుక సమయంతో కూడిన వ్యవస్థ ద్వారా విద్యార్థులు లబ్ధిదారులను గుర్తిస్తారు. అంటే ఒక సీక్వెన్షియల్ ప్రాసెస్ ద్వారా ఏంటంటే విద్యార్థులు ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళని గుర్తిస్తారు. సో అది స్కూల్ లెవెల్ నుంచి మనకు తహసీల్దార్ లెవెల్ వరకు వాలంటీర్స్ కానీ తర్వాత మధ్యలో డిఫరెంట్ కేటగిరీ వైజ్ చూస్ చేసుకొని ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్లో ఫిల్టర్ చేసుకుంటూ ఎవరైనా నిజంగా ఎలిజిబుల్ ఉన్నారో వాళ్లకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ ఒకవేళ వాళ్ళ పేరెంట్స్కి ఇన్కమ్ ఎక్కువ ఉన్నా లేకపోతే వాళ్లకు తర్వాత పెద్ద పెద్ద ఏంటంటే వాళ్ళ ఆఫీసర్స్, గవర్నమెంట్ అధికారులు ఇలాంటి వాళ్ళకు ఉంటే కనుక అది అప్లికబుల్ అవ్వదు. నెక్స్ట్ ఏంటంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పబ్లిక్ రంగ సంస్థలకు పన్ను చెల్లించే వాళ్ళకు ఈ స్కీమ్ అనేది వర్తింప చెయ్యరు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఎవరైతే ట్యాక్సెస్ పే చేస్తున్నారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్, తర్వాత ఇంకా ఏంటంటే వేరే ఎవరన్నా పన్ను చెల్లించే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఈ స్కీమ్ ఎలిజిబుల్ అవ్వరు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా కండిషన్స్, ఇంకా కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే సో కంపల్సరీ మనకి ఇచ్చే ఎవరికైతే అమౌంట్ ఇస్తారో ఆ తల్లికి కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ప్రభుత్వ సంస్థల్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి, అది కూడా చూసుకోండి. ఇంకా నేను ఏదైనా అప్డేట్ వస్తే నేను మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, బాయ్.